అందరికి నమస్కారం. ఈరోజు మనం ఊటాన్లో మనకు పీజీటీ టీచర్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. దీంట్లో మొత్తం 100 జాబ్స్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు భూటాన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తూ ఉంది. సో దాంట్లో డిపార్ట్మెంట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, ఐసీటీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ అంతవరకే ఉంది. సో ఈ 4 సబ్జెక్టుల పైన వీళ్ళకి టీచర్స్ అయితే కావాలి. సో దాని గురించి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చూసుకుంటే మ్యాక్సిమం 2 ఇయర్స్ టెన్యూర్స్ అయితే మనం భూటాన్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికైనా పర్మనెంట్ చేయొచ్చు. సో వీళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే 2 ఇయర్స్ టెన్యూర్ అయితే మీకు అగ్రిచువల్ అగ్రిమెంట్ అయితే తీసుకుంటారు. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు మనం అప్లై చేసుకునేదానికి. ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయట్లేదు. సో మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆల్రెడీ ఇది 16 జనవరి 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీ అందరికీ తెలిసిందే, మనది కొత్త ఛానల్ కాబట్టి మనం 3 డేస్ నుంచి ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి ఉన్న నోటిఫికేషన్లు అన్నీ అయితే త్వర త్వరగా అయితే మనం చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా మనది కొత్త ఛానల్ కాబట్టి మనం రికార్డ్ చేస్తున్న ఇన్ఫర్మేషను అందరికీ అయితే రీచ్ అవ్వదు. సో మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా అయితే షేర్ చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ లిస్ట్లో అలాంటి పర్సన్స్ లేకపోతే సో తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోకి లైక్ చేసిన దానివల్ల ఈ వీడియో ఎవరికో ఒకరికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా దాని ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. సో తప్పకుండా మీరు నేను అడిగినట్టు మీరు చేస్తారని నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు 16 జనవరి అయితే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 15 ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అప్పటి వరకు అయితే వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. డీటెయిల్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ICT, ICT అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ 2 సబ్జెక్టుల మీద 28 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఫిజిక్స్ వచ్చేసి 18 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కెమిస్ట్రీ వచ్చి 19 పోస్టులు, మ్యాథమెటిక్స్ వచ్చి 35 పోస్టులు. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 100 పోస్టులకి అయితే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సో రిలెవెంట్ సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే బీఎడ్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ టీచింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ప్రొఫెషనల్ టీచింగ్ అయితే మీకు ఉండాలి. పీజీటీ టీచర్స్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది రిలెవెంట్ సబ్జెక్ట్లో. సో ఇక్కడ రెమ్యునేషన్ చూసుకుంటే మనకు ఇక్కడ హై రెమ్యునేషన్ అన్నమాట, 1,40,000 అయితే వీళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్లు మనకు నోటిఫికేషన్లో అయితే తెలియజేశారు. సో అప్లై చేసుకునే విధానం ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి సో మనకు కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. అంటే మన ఫోటో కాపీ కానీ అండ్ సిగ్నేచర్ కాపీ కానీ నీట్గా అయితే స్కాన్ చేసి అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ నోటిఫికేషన్ PDFలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ PDF డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ వెబ్సైట్స్ ఉన్నాయి, అఫిషియల్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అఫిషియల్ వెబ్సైట్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అయితే యూజ్ చేయొద్దు. సో ఎందుకంటే అఫిషియల్ వెబ్సైట్లో అప్లై చేస్తేనే మన అప్లికేషన్ అనేది వాళ్ళకైతే రిసీవ్ అవుతుంది. థర్డ్ పార్టీ వెబ్సైట్ యూజ్ చేసి మీరు అప్లై చేసి మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి వస్తుందని వెయిట్ చేద్దాం అనుకుంటే అదైతే నమ్మకాలు లేవనే చెప్పాలి. సో ఎప్పుడైనా కానీ అఫిషియల్ వెబ్సైట్ ఎక్కడున్నా కానీ సెర్చ్ చేసైనా కానీ అఫిషియల్ వెబ్సైట్లోంచే అప్లై చేసుకోండి ఏ జాబ్కైనా కానీ. సో ఈ అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఈజీగా అయితే అప్లై చేసుకోండి. సో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, స్కానర్ డాక్యుమెంట్స్ మనకు నీట్గా అయితే ఉండాలి. సో కొన్ని ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో అవైతే చూసుకుందాం. సో ఈమెయిల్ ఐడి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఎంటైర్ ద రిక్వైర్మెంట్ ప్రాసెస్లో వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసేది ఒక ఈమెయిల్ ఐడి ద్వారానే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఒకవేళ మీరు రాంగ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారంటే సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసేదానికైతే అవైలబుల్ ఉండదు. సో తప్పకుండా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని అయితే మీరు ప్రొవైడ్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో
టెన్త్ ట్వెల్త్ అండ్ మాస్టర్స్ డిగ్రీ బీఈడి, సో అవన్నీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అన్ని మార్క్ షీట్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. ఇంకా తర్వాత చూసుకుంటే స్కానర్డ్ రీసెంట్ ఫోటో అయితే మీరు అక్కడ అప్లికేషన్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఏంటంటే 3 weeks లోపలదే ఉండాలి, 3 weeks దాటిందైతే మీరైతే అప్లోడ్ చేయొద్దు అంటున్నారు. సో అలాగే ఇక్కడ చూసుకుంటే సిగ్నేచర్ ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క విధంగా సిగ్నేచర్ అయితే తీసుకుంటారు. ఒక బ్లూ పెన్ యూస్ చేస్తారు, ఒక బ్లాక్ పెన్ యూస్ చేస్తారు. సో వీళ్ళైతే ఇక్కడ బ్లాక్ ఇంక్ పెన్తో మనం సిగ్నేచర్ చేసి అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇమేజ్ సైజ్ చూసుకుంటే 20-50 KB అయితేనే మీకు అక్కడ అప్లికేషన్లో రిసీవ్ చేసుకుంటుంది, లేకపోతే ఓవర్ సైజ్ అయితే మీకు అక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అంటే మీ ఆల్రెడీ మనకు అడిగారు కదా 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మస్ట్ అండ్ షుడ్గా. సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ ఆర్ ఓటర్ ఐడి, ఇది ఎందుకంటే మీ ఐడి ప్రూఫ్గా అయితే వీళ్ళు దీన్ని తీసుకుంటున్నారు, పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ. సో ఇంకా ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 15th February 2024 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇప్పుడు మనం ఈరోజు వీడియో రికార్డ్ చేసిన డేట్ వచ్చేసి 25 January 2024. సో ఇంకా ఇది ఒక 5 days, అదొక 15 days, 20 days అయితే ఉంది మనకు ఇంకా లాస్ట్ డేట్కి. సో అంత లోపల ఎంతమందికి రీచ్ అయితే అంతమంది అవైలబుల్ పర్సన్స్ ఉంటే, సో ఎవరైతే దీనికి వ్యాలిడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో దాంట్లో వచ్చిపోయి చూసుకుంటే ఓన్లీ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్, అంటే మన ఇండియన్ నేషన్ కలిగిన వాళ్ళైతేనే ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంకా మిగతా పర్సన్స్ ఎవరున్నా కానీ ఎలిజిబుల్ అయితే కారు. సో మిగతా ఇంకా ఇక్కడ చూసుకుంటే మన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అప్లై చేసేసిన తర్వాత మనకు అప్లై చేసే ముందైనా మీరు ఒకసారి ఇవన్నీ చూసుకోండి. ఈ నోటిఫికేషన్ PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే వీడియో అయితే లెంత్ అయిపోద్ది. సో ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిరు. సో అందుకని నేనైతే ఇవన్నీ మెర్జ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF ఉంటుంది, ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా దీంట్లో చూసుకుంటే ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఏదన్నా హెల్ప్ లైన్, ఏదన్నా ప్రాబ్లం ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను కూడా అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తనీగా. అలాగే మెయిల్ ఐడి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్లోకి వెళ్ళి మీరు తీసుకోవాలంటే కొంచెం ల్యాగ్ వర్క్ అయితే అవుతుంది. సో అందుకని నేను ఈజీగా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మిగతా అన్ని చూసుకుంటే ఇంకా అంతే నార్మల్. ఇంకా మనం చూసుకుని ఇక్కడ ఇంకా అంతా నార్మల్ అయితే ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరైతే ఒకసారి చదువుకోండి, ఓకేనా? సో ఇది ఈ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు వివరించుకున్న వీడియో. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఈ జాబ్కి ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా మనకు ఒక వీడియోకి లైక్ ఇవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్.